లో రాజ్యాంగాన్ని పరిరక్షించే వ్యక్తి పరిరక్షించవలసిన బాధ్యత కలిగిన వ్యక్తి గవర్నర్ గవర్నర్ చోద్యం చూస్తున్నాడు ఎప్పుడైతే గవర్నర్ చోద్యం చూస్తున్నాడో ఎలక్షన్ కమిషన్ కొన్ని విషయాల్లో ముందుకు పోయినా లెక్క పెట్టుకోకుండా ఇష్ట ప్రకారం ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు ఈరోజు మీరు చూస్తే ఈ నియోజకవర్గంలో అదే కోర్టులో మేము ఈ సెక్షన్స్ అన్ని ఎన్నికల కమిషన్ ఫెయిల్ అయ్యారు ఎన్నికల కమిషన్కు అధికారాలు ఉన్నాయి ఆ అధికారాలను కూడా వారు అమలు చేయలేకపోయారు అదే సమయంలో మేము ఇచ్చిన పిటిషన్లు మీరు ఒకసారి చూస్తే ఒక పొంగునూరు విషయంలో ఏడు సార్లు ఇంపార్టెంట్ లెటర్స్ పంపించాం క్యాండిడేట్లు పంపించారు స్థానికంగా నాయకులు పంపించారు కడుకు స్పెషల్ మేము ఇక్కడ ఆఫీస్ పంపించాం ముప్పై ముప్పై ఒకటి 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 రెండు మూడు రెండు నాలుగు రెండు ఏడు రెండు ఎనిమిది రెండు ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ పంపించాం కలెక్టర్ పంపించాం అందరికీ పంపించాం ఎవ్వరు కూడా దీన్ని కడాన ఆన్లైన్లోనే అయినా ఇప్పించండి అని కూడా లెటర్స్ పెట్టాం అప్పటికి కూడా చేయాల ఇక్కడ విచిత్రమైన మార్గం ఏంటంటే రెవెన్యూ ఆఫీసర్లు పోలీస్ ఆఫీసర్లు ఎంపీడీఓలు గ్రామ సచివాలయం పోటీ చేసే అభ్యర్థులపైన కేసులు పెడతారు తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షులపైన కేసులు పెడతారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెడతారు అబ్స్ట్రక్షన్ ఆఫ్ డ్యూటీస్ కింద యాక్ట్ ఇది పెడతారు ఇవన్నీ పెట్టి ఎంత దుర్మార్గంగా చేశారంటే ఈరోజు మనందరం చూస్తే మొత్తం ఎనభై మూడు ఉంటే పుంగునూరులో పుంగునూరులో ఇరవై మూడు ఉంటే ఇరవై మూడు పదిహేడు ఏ నామినేషన్లు వేస్తే ఆరు యునోన్మస్ చేసుకొని ఫోర్సబుల్ యునమస్ చేసుకొని కడాన్ ఐగోడ స్క్రిట్లు తీసి ఇరవై మూడు ఇనాన్మస్ చేసుకున్నారు రొంపిచర్ల పది నామినేషన్లు వేస్తే పది రిజెక్ట్ చేసి ఎనానమస్ చేసుకున్నారు సోమల్లో ఆరుంటే ఆరు నామినేషన్లు వేస్తే మొత్తం ఆరు ప్లస్ తొమ్మిది పదహైదు ఎనామస్ చేసేసుకున్నారు చౌడేపర్లో నాలుగు వేస్తే పంతొమ్మిది ఎనానమస్ చేసుకున్నారు చదువులో ఒకటే వేసారు పద్దెనిమిది వేయలేకపోయారు మొత్తం ఎనానమస్ చేసుకున్నారు పదిహేడు వేస్తే పదిహేడు చేసుకున్నారు అంటే మొత్తం ఎనభై మూడులో ఈ మూడు తప్ప డెబ్బై ఎనిమిది దాకా డెబ్బై ఎనిమిది కాదు ఎనభై దాకా ఎనౌన్స్ చేసుకున్నారు అంటే ఏ విధంగా జస్టిఫై చేస్తారని అడుగుతున్నా అతన్ని నీకు మంత్రిగా ఉండడానికి అర్హత ఉందా నేను అడుగుతున్నాను ఇంకొక పక్కన ఈరోజు ఇది కాకుండా అదే నియోజకవర్గంలో పులుచ్చారలా ఇది నెక్స్ట్ ఫేజ్లో వచ్చింది రేపు లాస్ట్ డేట్ నామినేషన్స్ చివరి దీంట్లో ఇరవై ఉంటే ఒక మా క్యాండిడేట్లే రాలా భయపడిపోయి ఇరవై రెండు మంది పేరుతో సహా ఎలక్షన్ కమిషన్ పంపించిన సెక్యూరిటీ వండిని ఒక ఆఫీసర్ నాన్ గెజిడ్ ఆఫీసర్ శ్రీబాబు అనే అతను నాన్ గెజిడ్ ఆఫీసర్ ఒక కేసు పెట్టి కృష్ణమూర్తి నాయుడు మండల పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం నాయుడు యాస్పైరింగ్ క్యాండిడేట్ ఇద్దరిపైన కేసులు పెట్టి అబ్స్ట్రక్షన్ ఆఫ్ డ్యూటీ కింద అరెస్ట్ చేయాలని పోతే వాళ్ళు పరారీ వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు ఇది కూడా పంపించాం ఇప్పుడు అక్కడ ఎస్ఐ ఉన్నాడు ఆ ఎస్ఐ మొత్తం బెదిరించి ఎవరు ఇక్కడ రాకూడదని శ్రీనివాసులు కల్లూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఇష్టానుసారంగా బెదిరించి పిలిపించి వార్నింగ్ ఇచ్చి థ్రెటన్ చేస్తున్నాడు అంటే నేను అడుగుతున్నా దీనికంటే మాకరి ఏముందని అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని ఎలక్షన్ కమిషన్ని కడాన మాకు ఇంక అన్ని ఆల్టర్నేటివ్స్ అయిన తర్వాత ఇంకా మాకు వేరే మార్గం లేకుండా ఈరోజు హైకోర్టును ఆశ్రయించాం మేము హైకోర్టును ఒకటి అడిగాం ఇది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం ఆ కూనీ చేయడంలో కూడా సాక్షాత్తు పంచాయతీరాజ్ రాజ్ మినిస్టర్ ఎవరైతే ఈ ఎన్నికల కండక్ట్ చేయవలసిన మంత్రి ఎన్నికల కండక్ట్ చేయకుండా ఇలాంటి అపహాసం చేసి రాజ్యాంగాన్ని నిబంధనలు తుంగలో దుక్కే పరిస్థితికి వచ్చాడు అలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో ఈరోజు ఎన్నికలు పోయే పరిస్థితికి వచ్చాం